దేవి శరణవరాత్రుల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీ ధనలక్ష్మీ దేవి అలంకరణలో భాగంగా 1,25,00,000 రూపాయలు కొత్త నోట్లను సేకరించి వాటితో శ్రీ ధనలక్ష్మీ దేవి మాతను పాలకొల్లు ఆర్యవైశ్య సంఘస్థులు అలంకరించారు. జై వాసవి, జయ జయ వాసవి. శ్రీ వాసవి ఆయుర్వేద సంఘం పాలకొల్లులో స్థాపించబడి సుమారు 70 సంవత్సరాలు దాటింది. స్థాపించబడ్డ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీదేవి శరణ నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరిపిస్తున్నాము. గత 15 సంవత్సరాల నుంచి అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం రోజున భక్తులు అందజేసిన నూతన కరెన్సీతో అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. సుమారు 1,25,00,000 రూపాయల నూతన కరెన్సీతో ఈ రోజున ఇక్కడ అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా పాలకొల్లులే కాకుండా పాలకొల్లు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారు. ప్రతిరోజు కూడా ఉదయం పాలకొల్లు శ్రీ బంగారవారి ఆర్యవైశ్య కళ్యాణమండపంలో గత 50-60 సంవత్సరాల నుండి మేము వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరణవరాత్రుల్లో భాగంగా 9 రోజులు కూడా 9 అవతారాల్లో అమ్మవారిని తీర్చి అలంకరించుకుని ఉదయం 10 గంటలకు కృష్ణ సహస్రనామం, సాయంత్రం లలితా సహస్రనామం, అలాగే ప్రతిరోజు ప్రత్యేక అలంకారానికి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రసాదాలు స్వీకరించుకుని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. అదే దాని భాగంగా గత 15 ఏళ్ళ బట్టి మేము ధనలక్ష్మి అలంకారం కూడా చేయదలిచాము. ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా మేము ధనాన్ని పెంచుకుంటూ ఈ సంవత్సరం సుమారు 1,25,00,000 వరకు వెచ్చించి ఈ ధనలక్ష్మి అలంకారం చేయడం జరిగింది. దీన్ని ఈరోజు ప్రత్యేకంగా ధనలక్ష్మి అలంకారం పెట్టి అమ్మవారి